నాణ్యత లేకుండా ఉన్నాయి, గోడలు కూలిపోతా ఉన్నాయి. మనం ములుగనూరులో చూసినాము, గాడి పస్తేనే ఆ యొక్క ఇండ్లు కూలిపోయినటువంటి పరిస్థితి. మరి గాడిపుకే ఇండ్లు కూలిపోతే రేపు పేద ప్రజలు అందులో కాపురం ఎలా చేస్తారు, వాళ్లకు నమ్మకం ఎలా కుదురుతుంది? మరి అదే విధంగా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తా అని నేటికి కూడా రుణమాఫీని అందకుండా చేసినటువంటి గనుడు చంద్రశేఖర్ రావు పూటకో మాట మార్చి మరి ఆయన అనేక రకాలైన అటువంటి వాగ్దానాలు, రోజుకొక వాగ్దానాలు, కొత్త కొత్త వాగ్దానాలు ఇస్తూ కేవలం రాజకీయ జీవితాన్ని మాత్రమే గడుపుకుంటా ఉండు, ఆ రాజకీయ జీవితంలో జోగుతూ ఉన్నాడు. మరి ఈనాటి ప్రభుత్వ పరిస్థితులలో వాళ్ళ కుటుంబం తప్ప వేరే వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఏ మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా మరి వీళ్ళకు మించి మాట్లాడినట్లయితే, హామీలు ఇచ్చినట్లయితే వాళ్ళని ఎంబడే సస్పెండ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది, మరి వాళ్ళని పక్కకు నెట్టడం జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ద్వంద్వ నీతి. మరి ఈనాడు నిజమైన కళాకారులను వదిలి మరి ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకులుగా ఉన్నారో అటువంటి వాళ్ళకే మరి కళాకారుల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. మరి ఇంత చెత్త గవర్నమెంట్ని ఎక్కడ కూడా చూడలేదు. ఈ కేవలం మరి ఈనాడు ఆ కేంద్రాన్ని ఒప్పించుకోవడానికే మరి కేంద్రంలో నరేంద్ర మోడీతోని మరి ఈయన జతకడతా ఉన్నాడు, బిడ్డకు మంత్రి పదవి తెచ్చుకోవడానికే జతకట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఆ మంత్రి పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం ఏమైనా చేయగలిగేటటువంటి వాళ్ళు ఈ టీఆర్ఎస్ వాళ్ళు. మరి అదేవిధంగా మరి మేనిఫెస్టోలో లేనటువంటి కొత్త పథకాలు, మిషన్ కాకతీయ, మిషన్ భాగీరథ. మిషన్ కాకతీయలో ఎంత హీనమైనటువంటి పరిస్థితి ఉంది అని అంటే, నాణ్యత లేకుండా మరి కోట్ల కోట్లు కేటాయించి మరి 10-20 లక్షలతోని మరి ఆ యొక్క పనులు చేసి వారి యొక్క జేబులు నింపుకుంటున్నారు తప్పితే మరి ఎవరికి కూడా లాభం జరిగేటువంటిది కాదు. ఈనాడు వీళ్ళు చేస్తున్నటువంటి మిషన్ కాకతీయ పనుల చెరువులు మరి ఏనాడో కాకతీయుల నాడు మరి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నిర్మించబడినటువంటి చెరువులు, మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు చెక్కు చెదరకుండా ఉన్నటువంటి కట్టలు ఈనాడు కేవలం వీళ్ళు దాన్ని డెవలప్మెంట్ కోసం, సుందరీకరణ కోసం చేస్తున్నటువంటి పనులే నాణ్యత లేకుండా చిరుదళ్ళకే కొట్టుకపోయి మరి ఆ యొక్క కుంటలు మరి తెగిపోతూ ఉన్నాయి. అంత దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు, వీళ్ళ జేబులు నింపుకుంటా ఉన్నారు, కానీ ఏమి ప్రయోజనం లేదు దానివల్ల. మరి కేవలం ఇలా ప్రాణహిత చేవేళ్ళ అనేది అది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినటువంటి ప్రాణహిత చేవేళ్ళ. మరి వీళ్ళ పేరు మార్చుకోవడానికే మేడిగడ్డను అక్కడ నియమించుకొని కాళేశ్వరం అనే ప్రాజెక్టు పెట్టుకుంటా ఉన్నారు. అది కూడా పూర్తిగా కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటిది. అంతకుముందు కూడా ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు, మేము లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం లక్షల ఎకరాలు ఈరోజు మరి పంటలు వండి అని చెప్తున్నారు. ఆ లక్షల ఎకరాలు పంటలు వండినటువంటి ప్రాజెక్టులు ఎక్కడివో ఒక్కసారి ఆలోచించాలి. ఎవరి హయాంలో ఆ ప్రాజెక్టులు కట్టారు? మరి ఆ ప్రాజెక్టులలో వర్ణులు కర్ణించి మరి నీళ్లు వస్తే వాటిని వదిలిరు, తప్పితే నీ ఇంట్లోనో మరి నీ సొంత తెలివితోనో మిషన్లతోనో నీళ్లను మరి తయారు చేసి రైతాంగానికి అందించలే. మరి వర్షం ద్వారా వచ్చినటువంటి నీళ్లనే విడుదల చేసారు. ఆ యొక్క ప్రాజెక్టులను కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్మించిందని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. ఇది మీకు మీరు చెప్పుకునేటువంటి పూర్తి మాటలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు, వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. కాబట్టి నేను హెచ్చరిస్తా ఉన్నాను, రాబోయే రోజులల్లా మీది రెండు నాలుగేళ్ల ధోరణితో మాట్లాడేటువంటి మాటలు ఈ ప్రజలు గమనిస్తా ఉన్నారు. మరి వాళ్ళు విడిచిపోయే వాళ్ళు మిమ్మల్ని కాలగర్భంలో కలపక తప్పదని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.